నిజంగా మీకు పోటీ చేయాలో లేకపోతే నా మీద దేశంతో నా మీద పొడతల్లాలో అనుకుంటే అది వేరే విధంగా తీర్చుకోండి. తప్పితే అధిష్టానానికి తప్పుడు సంకేతాలు పంపించడం, నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను కొడాలని అనే వ్యక్తిని ప్రత్యక్షంగా ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చూడలా, ఒక్కసారి కూడా ఫోన్లో మాట్లాడలా. వల్లభ నేను వంశీతోటి ఒకసారి పెళ్లిలో కలవటం జరిగింది, 1-2 సార్లు ఫోన్లో మాట్లాడటం జరిగింది. అది కూడా అతను నాకు కాల్ చేస్తే నేను ఎన్నోసార్లు చెప్పా, భువనమ్మ గారి మీద దాడి జరిగినప్పుడు నువ్వు నోరు పారేసుకున్నప్పుడు నీ సర్వస్వం కోల్పోయావు, నువ్వు చేసిన తప్పు వెనక్కి తీసుకోలేని తప్పు చేశావని చెప్పేసి నేను మెసేజ్ పెట్టడం జరిగింది. 2019లో నేను ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు ఉన్నా, ఒక చిన్న పని చేయమని చెప్పి వంశీకి ఫోన్ చేస్తే నాకు ఆ పని కూడా చేసి పెట్టలేకపోయాడు. 1-2 సార్లు ఫోన్ చేస్తే ఇసుక్కున్నాడు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఎవరైనా ఫోన్ చేస్తే అతను శత్రువు, నాకు ఈ పార్టీలో లేని వ్యక్తి నాకు స్నేహితుడు కాదు అని చెప్పి మగతనంగా చెప్పిన వ్యక్తిని. ఈ విధంగా నా మీద దుష్ప్రచారాలు చేసి మీకు ఏదైనా లబ్ధి పొందాలి అని ఉంటే నేనే వచ్చి అధిష్టానం దగ్గర చెప్తాను కావాలంటే. కానీ ప్రజల్లో, నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి మీద ఈ విధంగా బుర్రచల్లడం అనేది నిజంగా ప్రజలు ఏదో ఉందేమో అనుకునే భ్రమలో కల్పించే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారనంటే నేను ఇంక ఏ విధంగా మిమ్మల్ని దూషించాలో కూడా నాకు అర్థం కావట్లా. నేను ఏ రోజు కూడా ఏ వ్యక్తిని సంస్కారహీనంగా నేను మాట్లాడలా. సంస్కారహీనంగా మాట్లాడే సంస్కృతి నాకుంటే కొడాల నాని మీద మాట్లాడతాను, వల్లభనేని వంశీ మీద మాట్లాడతాను, మీ మీద కూడా మాట్లాడతాను. నేను సంస్కారహీనుడి కాదు కాబట్టే నేను నిత్యం ప్రజల్లో ఉన్నాను, ప్రజల మధ్య ఉన్నాను. అధిష్టానం నన్ను గుర్తిస్తుంది, నాకే అవకాశం కల్పిస్తుంది. నేను పార్టీ అంటే ఒక డెడికేటెడ్గా, ఒక క్రమశిక్షణగా, ఒక డిసిప్లిన్గా పనిచేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది పనిచేయాలి, అదే చేయాలి అని ముక్కుసూటితనంతో పనిచేయబట్టే ఈరోజు నేను నష్టపోయానేమో అని అనుకుంటా ఉన్నా. దయ ఉంచి మీకేదైనా శత్రుత్వం ఉంటే నా ఎదురుగా వచ్చి దాడి చేయండి. నేను కనీసం పోలీస్కి చెప్పను, ఇంకొకరికి చెప్పను, లేకపోతే వచ్చి అడగండి, వివరణ ఇస్తాను. అంతేగాని మీరు ఈ విధంగా బుదజల్లే కార్యక్రమం 2014 నుంచి 2019 వరకు కూడా నా మీద విషం కక్కారు. నేనేదో 100 కోట్లు సంపాదించానని, 1000 కోట్లు సంపాదించానని, మరి ఎట్లా వస్తాయో నాకైతే అర్థం కాదు. నేను ఎక్కడైనా ఏ ఒక్క కాంట్రాక్టర్ దగ్గర కాని లేకపోతే ఇంకో చాట కాని 1 రూపాయి కమిషన్ తీసుకున్నట్టు కాని, అవినీతి చేసినట్టు కాని మీరు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఎందుకనంటే నీతి నిజాయితీతో పనిచేశాం కాబట్టి ఈ పౌరుషంతో మాట్లాడుతున్నారు. ఇసుక చెప్తున్నారు, ఇసుకలో దోచుకున్నాడని. ఉచిత ఇసుక విధానంలో ఏముంటది దోచుకునేది? ప్రొక్లైనర్ 200 లోడింగ్కి పెడితే ఆ 200 లోడింగ్ నేను కాకపోతే ఓ ఎల్లయ్యో పుల్లయ్యో ప్రొక్లైన్లు పెట్టుకుంటాడు, ఆ 100 రూపాయలు 200 రూపాయలు ఆ కూలి తీసుకుంటాడు. అదే నేను చేసిన నేరం. అది కూడా తప్పే అనుకుంటే ఏది కూడా నేను ఇక భవిష్యత్తులో నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ వలన పార్టీ ఒక నిబద్ధత గల నాయకుడిని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దయవుంచి పార్టీకి మంచి చేయాలనుకుంటే మంచి సలహాలు ఇవ్వండి, తప్పితే ఇలా బురదజల్లే కార్యక్రమాలు మాత్రం. ఇంకోటి, ప్రతి ఒక్కడు కూడా బాబు గారి దగ్గరికి వెళ్ళి యారగండు, నేను యారగండు, ప్రతి కార్మికుడితో పేదవాడితో కలిసి సొంత ఇంట్లో మనిషిలాగా నన్ను ఆదరిస్తా ఉన్నారనంటే ఈ విధంగా విషం కక్కే విషసర్పాలు ప్రజల మధ్య ఉండటం కూడా ప్రమాదకరమేమోనని భావిస్తా ఉన్నా. థ్యాంక్ యూ.